Good morning, guys. Manam yesterday class lo vachesi, ninna class lo vachesi, manam ensuring quality standards gurinchi cheptunnam. Mari ivalti class lo vachesi precautions cheptunnam. Precautions manam solar panels installation chesetappudu manam elanti precautions teesukovali anedi ivalti class. Chudandi. ఫస్ట్ మనం సైట్ లోకి ఎంటర్ అయ్యే ముందుగా మనం ఎలక్ట్రికల్ షాక్స్ నుంచి మనం తప్పించుకోవాలి. దట్ మీన్స్ అంటే అవాయిడ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ప్రాసెస్ వర్క్ లో చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మనం మన చేతిలో ఉన్న మెటల్స్ కానీ, దట్ మీన్స్ జ్యువెలరీస్ ఉండొచ్చు, లేకపోతే మెటల్స్ ఉండొచ్చు, హ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ దట్ మీన్స్ స్టైల్స్ కోసం వేసుకునే లాకెట్ లాకెట్స్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ మనం పాజిబిలిటీగా వాటిని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటివి అవాయిడ్ చేస్తేనే మనం ఎలక్ట్రికల్ షాక్ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఫస్ట్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీలో ఫస్ట్ నెంబర్ వన్ ఇది అనమాట. ఫస్ట్ జ్యువెలరీస్ కానీ, రింగ్స్ కానీ, బ్లాకెట్స్ కానీ, దట్ మీన్స్ రిమైనింగ్ మనం ఒంటి మీద చాలా వరకు బంగారం కానీ లేకపోతే ఇంకో మెటల్స్ కానీ స్టైల్స్ కోసం వేసుకుంటుంటాం. అలాంటివన్నింటినీ మనం ఫస్ట్ అవాయిడ్ చేసుకోవాలి. అవాయిడ్ చేసుకుంటే ఎలక్ట్రికల్ షాక్స్ నుంచి, ఎందుకంటే మెటల్ కాబట్టి మనకు షాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఏంటంటే ఎలక్ట్రికల్ షాక్ నుంచి తప్పించుకోవాల్సినప్పుడు ఇవి మనం తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే కంపల్సరీగా మనం సైట్ లోకి ఎంటర్ అవుతున్నామంటే కంపల్సరీగా పీపీఈ అనేది వేర్ చేయాలి. పీపీఈ అంటే ఏమేమి వస్తాయి? షూస్ వస్తాయి, గ్లౌజెస్ వస్తాయి, జాకెట్ వస్తుంది, హెల్మెట్ వస్తుంది, నెక్స్ట్ సేఫ్టీ బెల్ట్ వస్తుంది, నెక్స్ట్ గగుల్స్ వస్తాయి, ఎయిర్ బోల్స్ వస్తాయి. ఇవన్నీ మనం క్యారీ తీసుకుని వెళ్ళాలి. కంపల్సరీగా మనం ఎలక్ట్రికల్ షాక్ నుంచి తప్పించుకోవాలంటే గ్లౌజెస్ ఉండాలి, షూస్ ఉండాలి, కంపల్సరీగా మనం వీటిని మేనేజ్ చేయాలి. వాటితో పాటు ఏంటంటే మనం చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు సేఫ్టీ బెల్ట్ కానీ, గగుల్స్ కానీ, ఇయర్ ప్లగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పీపీఈ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేజర్ టాస్క్ అనమాట. ఎందుకంటే మనకు ఏ మాత్రం ఎలక్ట్రికల్ షాక్ అప్పేర్ అవ్వకుండా మన హైస్ కానీ, ఇయర్స్ కానీ, నెక్స్ట్ పొత్తు తల కానీ, హెడ్ కానీ డ్యామేజ్ అవ్వకుండా, వాటి నుంచి మనం ఏదైనా ఒక వస్తువు మన మీద పడినా కానీ వాటి నుంచి మనం కాపాడుకోవాలన్నప్పుడు, మనం బాడీని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కంపల్సరీగా మీరు వేర్ చేసుకొని వెళ్ళాలి. వాటిని క్యారీ చేసుకుంటే యాక్టివిటీస్ని మీరు చేయాలన్నమాట. యాక్టివిటీస్ని చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుంది? మనం డ్యామేజ్ జస్ట్ హ్యాండ్ గ్లౌజెస్ లేకుండా, గ్లౌజులు లేకుండా మనం ఏం చేస్తాం? ఏదైనా వైర్స్ని టచ్ చేస్తాం, కేబుల్స్ని టచ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకు షాక్ అనేది వస్తుంది. వాటి నుంచి కూడా మనం అవాయిడ్ చేసుకోవాలన్నమాట. వాటి నుంచి ఫస్ట్ మనం ఏం చేయాలి? అలాంటివన్నీ మనం షాక్స్ నుంచి మనం తప్పించుకోవాలనుకున్నప్పుడు, మనం ఎలక్ట్రికల్ షాక్స్ నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు మనం వేర్ చేయాల్సిన గ్లౌజెస్ తీసుకోవాలి. గ్లౌజెస్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, షూస్ కానీ, హెల్మెట్స్ కానీ, ఇవన్నీ మనం పాటించాలి. వాటిని క్యారీ చేసుకొనేసి, వేర్ చేసుకునేసి సైట్లోకి ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి? టేకింగ్ స్పెసిఫైడ్ ప్రికాషనరీ మెజర్ వైల్ హ్యాండిలింగ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్. ఎలక్ట్రికల్ సిస్టమ్స్ని మేనేజ్ చేసేటప్పుడు ప్రాపర్ టూల్స్ని మనం ఉపయోగించాలన్నమాట. ప్రాపర్ టూల్స్ని అనమాట. దట్ మీన్స్ ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఎలక్ట్రిసిటీ పవర్ని చెక్ చేస్తున్నాం, మల్టీమీటర్స్ని యూజ్ చేయడం, లేకపోతే టెస్టర్స్ని యూజ్ చేయడం, పవర్ ఉందో లేదో చెక్ చేయడానికి టెస్టర్స్ యూజ్ చేస్తున్నాం, ప్రాపర్ టూల్స్ని మాత్రమే యూజ్ చేయడం. హ్యాండిలింగ్ వాటిని ప్రికాషన్స్ తీసుకునేసి ప్రాపర్ హ్యాండిలింగ్ టూల్స్ని మాత్రమే హ్యాండిల్ చేస్తూ మనం యూజ్ చేయడం. వాటి నుంచి కూడా మనం ఎలక్ట్రికల్ సిస్టమ్స్ని డ్యామేజ్ అవ్వకుండా మన ప్రికాషన్స్ తీసుకుంటూ, మన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ మనం వర్క్ చేయడం అన్నమాట. నెక్స్ట్ కీప్ వర్క్ క్లీన్ ఏరియా అండ్ ఆర్గనైజ్డ్. మీరు చేసే వర్క్ ఏరియా ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనం వర్క్ చేసినప్పుడు ప్యానెల్స్ కానీ, లేకపోతే కాలం పోస్ట్లు కానీ, పర్ లైన్స్ కానీ ఇవి ఎడబడితే అక్కడ పడేసినాం అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ పడేసాం, అక్కడ పడేసినప్పుడు అంటే మనమే అక్కడ తిరుగుతూ ఉన్నాం, వాటిని తగులుకునేసి మనం కింద పడిపోవచ్చు, లేదా తలకాయ దెబ్బ తగలచ్చు. మనం చేసే పనులు ఏంటంటే ఐరన్ రాడ్స్ ఎక్కువ ఉంటాయి, మెటల్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి అవి తగిలినప్పుడు మనకి దెబ్బ ఎక్కువ తగ్గుతుంది అనమాట. వాటి నుంచి మనం వాటిని ఎప్పుడే వర్క్ ఏరియా ఎప్పుడు క్లీన్గా ఉంచుకుంటే మనం సర్వే అవ్వడానికి, తిరగడానికి, వెళ్ళడానికి, రావడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ మన వర్క్ కూడా క్లీన్గా మనం చాలా ఫాస్ట్గా వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వర్క్ ఏరియాలో ఏమీ లేకపోతే మనకు తిరగడ ఫాస్ట్గా వర్క్ చేయడానికి మనకు అనుకూలం ఉంటుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ అదరింగ్ టు రిలవెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్. మనకు కంపెనీ కొన్ని స్టాండర్డ్స్, హెల్త్ స్టాండర్డ్స్ కొన్ని ఇస్తుంది,
కస్టమర్ కొన్ని హెల్త్ స్టాండర్డ్స్ ఇస్తాడు, వాటన్నిటిని మనం సేఫ్టీ స్టాండర్డ్స్ మనం అన్నిటిని మనం పాటించుకుంటూ వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్పోజింగ్ ఆఫ్ ఆల్ వేస్ట్ మెటీరియల్స్ ఇన్ అకార్డింగ్స్ విత్ సేఫ్ వర్కింగ్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్స్. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు వర్క్ చేసే సేఫ్ వర్కింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ వేస్ట్ మెటీరియల్స్ని యూజ్ చేయకపోవడం. దట్ మీన్స్ డిస్పోజింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ అంటే ఏంటంటే, ఏవైనా బ్లాస్ట్ అయ్యే ప్లేసెస్, బ్లాస్ట్ అయ్యేటివి ఏమైనా ఎక్విప్మెంట్స్ ఉండటము, సపోజ్ బ్యాటరీస్ దగ్గర మనం ఏమైనా ఎలక్ట్రికల్ షాక్స్ దగ్గర పెట్టడం, లేకపోతే బ్యాటరీస్ కాకుండా ఏదైనా డీజిల్ ఇలాంటివి ఏమైనా తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా అక్కడ పవర్ జనరేషన్ చేసిన ఏదో కాబట్టి కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది అనమాట. అవన్నిటి మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వేస్ట్ మెటీరియల్స్ కూడా కొన్ని ఏంటంటే, మనం వాడుతున్నప్పుడు ఎక్విప్మెంట్స్ అని డ్యామేజ్ అనేది జరుగుతుంటాయి. ఆ డ్యామేజ్ అనే ప్లేసెస్ని మనం సూపర్వైజర్కి ఇన్ఫార్మ్ చేసి వాటిని వాళ్ళ దగ్గర మళ్ళీ పంపించేసి వాటిని కరెక్ట్ చేసుకునేసి రిపేర్ చేసేదో లేకపోతే సర్వీసింగ్ చేసేదో చేసి మళ్ళీ మనకు సబ్మిట్ చేసుకోవడం, మనం తీసుకోవడం, మళ్ళీ వర్క్ చేసుకోవడం చేసుకోవాలి. అలా వాళ్ళు పని చేయని వస్తువు వేస్ట్ ఆఫ్ మెటీరియల్స్ని మనం యూజ్ చేస్తూ మన హెల్త్ని మనం ఖరాబ్ చేసుకుంటూ ఉండకూడదు అనమాట. వాటిని గురించి మనం సూపర్వైజర్కి ఇన్ఫార్మ్ చేసుకొని ఇవ్వాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ప్రెస్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాం, ప్లస్ మన మెటీరియల్స్ డ్యామేజ్ అవుతున్నప్పుడు మన వర్క్ ప్రాసెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు బాడీ సేఫ్టీ కండిషన్ అనేది పర్ఫెక్ట్గా స్టాండర్డ్ ప్రొసీజర్స్ని మనం ఫాలో అవుతున్నట్టు ఉంటుంది అనమాట. అలా చేయకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం డ్యామేజెస్ అనేది మనం ఎక్విప్మెంట్స్ని డ్యామేజ్ చేసినట్టు అవుతుంది, ప్లస్ మన సేఫ్టీని మనం పాటించినట్టు అవుతుంది అనమాట. ఇవన్నీ కంపల్సరీగా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఫస్ట్ ప్రికాషన్స్ జ్యువెలరీస్ని అవాయిడ్ చేయడం, ఎలక్ట్రికల్ షాక్స్ని తప్పించుకోవడం, సేఫ్టీ పీపీ వేర్ చేసుకోవడం, ప్రికాషన్స్ మెటీరియల్ హ్యాండిల్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం, నెక్స్ట్ వర్క్ ఏరియాని ఇప్పుడు క్లీన్గా ఉంచుకోవడం, హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వడం, నెక్స్ట్ వేస్టేజ్ ఆఫ్ డిస్పోజింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ని అవాయిడ్ చేసుకుంటూ అకార్డింగ్స్ విత్ సేఫ్ వర్కింగ్ కండిషన్స్గా మార్చుకోవటం, ప్రొసీజర్స్ని ఫాలో అవ్వటం, ఇవి వచ్చేసి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనమాట. ఇవన్నీ మనం వన్స్ సైట్లోకి ఎంటర్ అవుతున్నామంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఓకే, దీస్ ఆర్ ద ప్రికాషన్స్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం.